ఇది బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్ జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతి పర్యటన పెట్టుకున్నటువంటి వేళ పేరు బ్యాచ్ అంతా రంగంలో దిగారు జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆపదలో ఉన్నా, ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఒక బ్యాచ్ మొత్తం రంగంలో దిగుతూ ఉంటుంది. ఆ బ్యాచ్ అంతా రంగంలో దిగారు. మీరంతా చూస్తున్నారు ప్రకాశ్ రాజ్ వివాదాన్ని, తర్వాత రోజా వివాదాన్ని, తర్వాత కోడా నాని వల్లభ నివంశీ పేరు నాని మాజీ మంత్రుల ప్రెస్ మీటు, నెయ్యాల సిరెడ్డి మాట్లాడటం, వీరంతా వరుసగా రంగంలో దిగి ప్రజల మనోభావాల మీద దాడి చేస్తూ ఉన్నారు. దాడి చేస్తున్నారని ఎందుకు అంటున్నానంటే వీళ్ళు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది. అందరూ మాట్లాడాలి కూడా, మాట్లాడటం మంచిదే, కానీ వచ్చిన అనుమానాలకి నివృత్తి చేయగలిగితే, సమాధానాలు చెప్పగలిగితే మంచిది. ఇప్పుడు NDDA రిపోర్ట్ ఉంది, ఇది తప్పు అని చెప్పనండి, కలితీ జరగలేదని చెప్పనండి, సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జరిగిన టెండర్ ప్రాసెస్ గురించి చెప్పమనండి. ఆ టెండర్ ప్రాసెస్లో నందిని కాకుండా AR కంపెనీకో ఉత్తరప్రదేశ్ కంపెనీకో ఎందుకు టెండర్ అప్పచెప్పాడో చెప్పానండి. 320 రూపాయలకే నెయ్యిని ఎలా సంపాదించగలిగాడో జగన్మోహన్ రెడ్డి చెప్పానండి. ఈ సబ్జెక్ట్ తప్ప వ్యక్తిగత దాడి చేస్తున్నారు. ఇవాళ సిరెడ్డి మాట్లాడుతూ దురదృష్టం ఏంటంటే సిరెడ్డి కూడా మాట్లాడేదైంది. సనాతన ధర్మం గురించి సిరెడ్డి చెప్తుంది మనం వినాలి. ఇలా ప్రకాశ్ రాజ్ నుంచి సిరెడ్డి వరకు వీళ్ళలో హిందూ ధర్మాన్ని నమ్మేది ఎవరు, హిందూ ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరు, ఇలా వీళ్ళంతా చెప్తా ఉంటే మనం వినాల్సిన పరిస్థితి, ఇంతకు దౌర్భాగ్యం, వీళ్ళకి సమాధానం చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే వరుసగా ఒకటే అబద్ధాన్ని 10 మంది 10 సార్లు చెప్తే అది నిజమవుతుందేమో అని చెప్పేసి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక దురవస్థం అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన దానికి సమాధానాలు చెప్పాల్సి రావటం దురవస్థం అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నాను. ఇలా వాళ్ళ కడిచేరు గురించి వ్యక్తిగతాల్లోకి వెళ్తే వల్లభనే వంశీ గురించి మాట్లాడుకోవాలా, కొడా నాని గురించి చెప్పాలా, సిరెడ్డి గురించి చెప్పాలా, ప్రకాశ్ రాజ్ గురించి చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలా? ఏదో పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంది ఒక క్రిస్టియన్ అమ్మాయిని, ఇది సిరెడ్డి దేవనిత్వం పాయింట్. చేసుకుంటారండి, చట్టపరంగా చేసుకుంటారు, చట్టం చేసుకునే హక్కు ఇచ్చింది కాదు చేసుకుంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ వైపు తన వ్యక్తిగత విశ్వాసం, తన వ్యక్తిగత మతం తనది, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మతం విశ్వాసం ఆయనది. ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకళ్ళ విశ్వాసాలని ఒకళ్ళు గౌరవించుకుంటారు, రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటారు. కానీ తన నమ్మని విశ్వాసాలని కించపరిచేలాగా, కల్తీ చేసేలాగా వీరు చేసుకోరు. వ్యక్తిగతాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి ఏ మతం? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా భారతీయులతో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాడా? డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల కొండ మీదకి వెళ్ళినోడు జగన్మోహన్ రెడ్డి. మరేం చెప్తారు? ఇది మాట్లాడలేరు, దీని సమాధానం చెప్పలేరు. ఏ రోజన్నా దేవుడి ప్రసాదాన్ని కళ్ళు కత్తుకుని తిన్నాడా, బొట్టు పెట్టుకున్నాడా? ఇలా నేను 100 మాట్లాడతా, 100 ప్రశ్నలు అడుగుతా. వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఆడబిడ్డలకి పవన్ కళ్యాణ్ ఇచ్చే రెస్పెక్ట్ ఏంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే రెస్పెక్ట్ ఏంది? నేను మాట్లాడతా. తల్లిని రోడ్డు మీదకి నెట్టినోడు, చెల్లిని రోడ్డు మీద వదిలేసినోడు, ఏ దేవుడు చెప్పాడు తల్లిని చెల్లిని రోడ్డు మీద వదిలేమని? తల్లిని ఇంట్లో పెట్టుకుని సాధే అన్నం పెట్టలేనోడు జగన్మోహన్ రెడ్డి. ఇలా విజయం ఎక్కడుంది? షర్మిలతో కలిసి బతుకుతుంది. ఎలక్షన్స్ అయితే భయపడి అమెరికాలో షర్మిల కొడుకు దగ్గర ఉంది, మనవడి దగ్గర, మనవడి ఇంట్లో ఉంది, అవునా కాదా? వ్యక్తిగతాల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఇలా 3 పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారా? అతను అతని హీరోయిన్స్ కొన్ని సంబంధాలు ఇవన్నీ మాట్లాడారా? మాకు అది కాదు సబ్జెక్ట్. మా సబ్జెక్ట్ ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూని కల్తీ చేశాడు జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు. దేవుడికి అపచారం తలపెట్టాడు, కుట్రపూరితంగా కావాలని తలపెట్టాడు. నందిని అని క్రెడిబిలిటీ ఉన్న, రైతు నుంచి ఆవుపాలను సేకరిస్తున్న సంస్థని కాదని, తాడు పేడు లేని ఒక కంపెనీకి ఆవుపాలను సేకరించే కెపాసిటీ ఉన్న కంపెనీకి కాంట్రాక్ట్ అప్పచెప్పాడు. నందిని 420 రూపాయలకి సప్లై చేస్తూ ఉంటే 320 రూపాయలకే AR కంపెనీ కానీ లేదా ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఇంకో కంపెనీ కానీ సప్లై చేసిద్దని చెప్పాడు. అన్య మతస్థులకి టీడీలో అవకాశం ఇచ్చాడు. ఇది సబ్జెక్ట్. ఇది అవునా కాదు చెప్పండి.
ఆ కంపెనీకి నిజంగా కెపాసిటీ ఉందా లేదా, నందినితో పోలిస్తే ఈ కంపెనీ కెపాసిటీ ఎక్కువ, వాళ్ళ కంపెనీ కెపాసిటీ ఎక్కువ చర్చ పెట్టండి. ఈ సబ్జెక్టు చెప్పగలిగే దమ్ము సీరెడ్డికున్నా, కొడాలనుకున్నా, పేరు నానుకున్నా, వల్లబడి నొసీకున్నా, రండి బయటికి. రోజా పోల్ పెట్టింది తన యూట్యూబ్ ఛానల్లో, జనం అంతా చెప్పు తీసుకొని కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడు అని చెప్పిన తర్వాత కామెంట్లు చూసి, పోల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఓట్లను చూసి భయపడి యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసుకొని నాకు యూట్యూబ్ ఛానల్కి ఏం సంబంధం లేదని పారిపోయింది. ఈ జనం మైండ్ సెట్ని వాష్ చేయటం కోసం, మార్చడం కోసం, సైడ్ ట్రాక్ చేయటం కోసం వ్యక్తిగత జీవితాల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఏ దేవుడు చెప్పాడండి తల్లిని చెల్లిన రోడ్డు మీద నట్టమని? ఏ గ్రంథం చెప్పింది? ఏ విశ్వాసం చెప్పింది? విశ్వాసాల పట్ల, నమ్మకాల పట్ల, సాంప్రదాయాల పట్ల ఏమాత్రం గౌరవం ప్రేమ లేకుండా కేవలం అధికారం డబ్బు అనే వాంఛ తప్ప, కుట్ర మనసత్వం తప్ప ఏమీ లేనటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే, వీళ్ళు మాట్లాడేది మనం వినాలంటే దయ్యాలు వేదాలు వలించినట్టుంది, కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తయారు చేయించుకునే ప్రసాదం. గత 5 సంవత్సరాల కాలంలో చాలామంది దేవుని దర్శించుకొని ఆ ప్రసాదాన్ని తిన్నారు. వాళ్ళందరి వ్యక్తిగత విశ్వాసాలకి అది భిన్నమైనటువంటిది. ఆ కల్తీ లడ్డూని తినడం అనేటువంటిది, శ్రీవారికి ప్రసాదంగా పెట్టడం అనేటువంటిది, ఇవాళ వాళ్ళంతా హట్టయ్యారు. ఏదో కూటమి ప్రభుత్వం ప్రాయచిత్త దీక్షలు చేస్తూ ఉంది, శుద్ధి చేస్తూ ఉంది, శాంతి దీక్షలు చేస్తూ ఉంది. సో మొత్తానికి మంచి మళ్ళా ఏదైతే నందిని నెయ్యి ఉందో నందిని నెయ్యితో లడ్డూ తయారు చేసి దేవు భక్తులకి మంచి ప్రసాదం అందిస్తూ ఉంది. అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. వ్యక్తిగత దారి తప్ప మీరు ఈ సబ్జెక్టుకి సమాధానం చెప్పిపోండి. ఇప్పుడు 250 కోట్ల టన్ ఓవర్ కెపాసిటీ ఉన్న కంపెనీ మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొవాలి. ఈ కెపాసిటీ లేని ఏఆర్ కంపెనీ కానీ, ఉత్తరప్రదేశ్ కంపెనీ కానీ అవి ఎందుకు పాల్గొన్నాయి? వాటి కోసం 150 కోట్లకే ఎందుకు తగ్గించారు 250 కోట్ల టన్ ఓవర్ని? ఆ కెపాసిటీని ఎందుకు తగ్గించారు? రోజుకి 4 లక్షల కెపాసిటీ లీటర్లు ఆవు పాలు తీసుకునే కంపెనీ మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొనాలి. ఆ కెపాసిటీ లేని కంపెనీలు ఎందుకు టెండర్ ప్రక్రియలో పాల్గొన్నాయి? ఆ నిబంధన ఎందుకు మీరు ఎత్తేశారు? ఈ కంపెనీలకి ఇప్పుడు ఆవు పాలను రైతుల నుంచి డైరెక్ట్గా సేకరించే కంపెనీలు కావు, ఆ విషయం మీకు తెలుసు. మరి ఎందుకు ఈ కంపెనీలకి టెండర్ ఇచ్చారు? మీకు తెలుసు ఆ రోజుల్లోనే 400 రూపాయలకి నందిని సప్లై చేస్తుండేది. ఆవు నెయ్యి రేటు పెరిగింది తప్ప తగ్గలేదు. అలాంటిది 320 రూపాయలకి సప్లై చేస్తారంటే ఎలా నమ్మారు? ఆ కంపెనీల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఇచ్చారా? మీకు ఇష్టమే ఇచ్చారా? కావాలని ఇచ్చారా? ఈ సబ్జెక్టుకి సమాధానం చెప్పండి తప్ప ఉట్టుట్టి మాటలు, విమర్శలు, పనికిరాని గాలి కబుర్లు, వ్యక్తిగత దాడులు ఈ పనికిరావు. ఎవరి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే అందరి వ్యక్తిగత జీవితాల్లో కూడా లోతు పాతులు ఉంటాయి. మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. ఎక్కువ మాట్లాడగలిగేది జగన్మోహన్ రెడ్డి గారి గురించే. వ్యక్తిగతాన్ని అంటూ స్టార్ట్ చేస్తే ఆ మ్రడి 100 విషయాలు పట్టుకొస్తా, కళ్ళు బయలు గొమ్మే విషయాలు పట్టుకొస్తా. బాబాయిని చంపిన కాన్ నుంచి, చెల్లిని రోడ్డు మీదకి నెట్టిన కాన్ నుంచి, తల్లికి తిండి పెట్టకుండా ఉన్న కాన్ నుంచి అన్ని విషయాలు పట్టుకొస్తా. కానీ నాకు సబ్జెక్ట్ కావాలి, నాకు ఆన్సర్ కావాలి. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరగట్లేదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు కావాలి. లేదు అంటే చేసా తప్పు జరిగింది క్షమించండి అని దేవుణ్ణి వేడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి అరిపిరి కొండ మీద తలబెట్టి, జరిగింది వెంకటేశ్వర తప్పు చేశాను క్షమించు, నేను కూడా ప్రాయచిత్త దీక్ష చేస్తాను, నాకు ఒక మార్గాన్ని పవన్ కళ్యాణ్ చూపించారు, ఆ మార్గంలో నేను కూడా ప్రాయచిత్త దీక్ష చేస్తాను, జరిగింది తప్పు, నన్ను క్షమించు, ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పేసి ఒప్పుకో. ఒప్పుకో లేదు తప్పు చేయలేదు అంటే నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పు. అంతేగాని ఇలా ఏ ఆ పెయిడ్ ఆర్టిస్టును పెట్టి అనవసరం వివాదాలు లేపొద్దు. ఇంకొకటి క్లియర్గా చెప్తున్నాను, ఇది మతాల మధ్య వివాదం కాదు, మతాల మధ్య వివాదం కాదు. అసలు తెలుగు నేల మీద మతాల వివాదం ఎప్పుడూ లేదు, రాదు. అయి మన తెలుగు నేల మీద అనేక మతాలు ఉన్నాయి. ఇస్లాం నమ్మే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియానిటీ నమ్మే వాళ్ళు ఉన్నారు, హిందూ ఇజాని నమ్మే వాళ్ళు ఉన్నారు, నాస్తికులు కూడా ఉన్నారు, కమ్యూనిస్టులు నాస్తికులు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళెవరూ ఇంకొక మతం మీద, మత విశ్వాసం మీద దాడి చేయరు. వాళ్ళు నచ్చిన నమ్మకాన్ని, వాళ్ళు నచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు. దీన్ని మతాల మధ్య గొడవగా చిత్రీకరించొద్దు. నీ మతం ఏంటి, నా మతం ఏంటి అని చర్చించుకునే సమయం కాదు ఇది.
ఒక మతంలో ఒక విశ్వాసాన్ని కావాలని ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సముదాయం కించే పరిస్థితి వచ్చిన వివాదం తప్ప, ఇది మతాల వివాదము దేవుళ్ళ వివాదము కాదు. దీంతో మతాన్ని రాగాల్సిన అవసరం లేదు. ఒక మతంలోని ఒక విశ్వాసాన్ని, ఒక దేవుణ్ణి, ఆ దేవుడి ప్రసాదాన్ని, ఆ దేవుని నమ్మే భక్తుల మనోభావాన్ని కావాలని జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన అనుచరులు, ఆయన ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఆయన టీడీడీ పాలక మండలిలో ఉన్నటువంటి కొద్దిమంది వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, ఐఏఎస్ కాకుండానే ఈవో పదవి చేపట్టిన ధర్మారెడ్డి చేసిన పని తప్ప, ఇది మతాల మధ్య వివాదంగా మార్చే ప్రయత్నం ఎవరు చేసినా తప్పే, ఎవరు చేయొద్దు కూడా. ప్రకాశ్ రాజు గారు, ఇది మతాల మధ్య వివాదంగా దయచేసి ఒక మతాన్ని కించపరిస్తే ఆ మతాన్ని నమ్ముకున్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినటం వల్ల వచ్చినటువంటి ఇష్యూ, ఆ దెబ్బ తీయలేదా తీశారా ఇంతవరకే చర్చ, ఆ చర్చను ఇంతవరకే పరిమితం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది ఒక వాదన, చేయలేదు అంటే చేయలేదని చెప్పమనండి, చూపించమనండి ఆధారాలు, అంతే తప్ప వేరేగా చర్చను మార్చొద్దు, వ్యక్తిగతాల మీదకి వెళ్ళొద్దు. అమ్మా సిరెడ్డి, నువ్వు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. సనాతన ధర్మం అంటే ఎలా పద్ధతికి ఉండాలి, అమ్మాయిలు ఎలా ఉండాలి, గీత భగవద్గీత లేదా మన పురాణాలు వేదాలు ఏం చెప్పాయి, నువ్వు చదువుకుంటే మంచిది, నీకేమీ తెలియదు మాకు తెలుసు, నీకు వాటి గురించి ఆ ఏమీ తెలియదు అనే విషయం మాకు తెలుసు, కానీ నువ్వు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. నువ్వు పేరు బ్యాచ్ లెక్క అనవసరంగా మాట్లాడితే రోజా పరువు ఎలా పోయిందో నీ పరువు కూడా అలా పోతుంది అనేది నేను చేస్తున్నాను మనవి.